సో హాయ్ గైస్, నా పేరు ఈశ్వర్. మీరు చూస్తున్నారు ఈశ్వర్ పవన్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, మనము డివిజన్స్ గురించి సగం తెలుసుకున్నాము. సో ఇప్పుడు దాన్ని మనము పైన అప్లై అనేది చేయాలన్నమాట. సో ఇప్పటి వరకు మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ అని చెప్పినట్లయితే వీడియో కనుక కనిపించేటటువంటి రకంగా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అంతేకాకుండా తర్వాత వచ్చేటటువంటి బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఇమీడియట్గా మీకు నేనెప్పుడైనా వీడియో తీసిన నోటిఫికేషన్ అనేవి వస్తాయి అన్నమాట. మీరు HTML అండ్ CSS వీడియోస్లో ఏదైనా కానీ మిస్ అయినట్లయితే ఒకసారి వెళ్ళి చెక్ చేసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చి వీడియోని కంటిన్యూ చేయండి. సో దట్ ఇప్పుడు చెప్పేటటువంటి టాపిక్లో ప్రీవియస్ వీడియోస్ని కూడా నేను ఏదైనా కాన్సెప్ట్ని యూస్ చేసినటువంటి యూస్ కనుక చేసినట్లయితే మీకు ఈజీగా అర్థమైంది అనమాట. సో ఓకే, ఇక్కడ మనకి div1 అండ్ div2 అనేది పైన కింద ఉంది. సో ఇప్పుడు నాకు పక్కపక్కన రావాలి. సో పక్కపక్కన రావాలి అంటే ఐడి అనేది వాడాలన్నమాట, డివిజన్ ఐడి. సో దీనికి వచ్చేసరికి నేను స్పేస్ ఇచ్చేసరికి ఐడి ఈజ్ ఈక్వల్ టు సమ్ ఏ అని చెప్పి నేను ఇస్తున్నాను. సో వాల్యూని లేదంటే లెఫ్ట్ అని ఇస్తాను, ఎందుకంటే నాకు లెఫ్ట్ అండ్ రైట్ ఒక పక్కపక్కన రావాలి కాబట్టి నాకు సింపుల్గా ఉంటుంది కాబట్టి. సో లెఫ్ట్కి ఒకటి రైట్కి ఒకటి నేను ఎలైన్ అనేది చేశాను, ఇవ్వడమైతే ఇచ్చాను అనమాట టెక్స్ట్ దగ్గర. సో ఓకే, ఇప్పుడు ఏంటంటే స్టైల్ దగ్గర ఆ లెఫ్ట్కి ఆ రైట్కి మనము ఇవ్వాలన్నమాట. సో ఏంటంటే బ్రౌజర్ అనేది ఫ్లోట్ చేస్తుంది అనమాట. సో దీనికి వచ్చరికి హ్యాష్ లెఫ్ట్, సో అంటే ఐడిలో మనం రాసిన కంటెంట్ హ్యాష్ లెఫ్ట్లో సేవ్ అయి ఉంటుంది. ఓకే, హ్యాష్ లెఫ్ట్లో వచ్చినప్పుడు ఫ్లోట్ లెఫ్ట్. ఓకే, అదేవిధంగా నాకు రైట్లో వచ్చినప్పుడు రైట్కి జరగాలి. సో హ్యాష్ రైట్, మీరు కూడా చేస్తూ ఉన్నట్లయితే ఇట్స్ గుడ్. అండ్ ఒకవేళ కాకపోయినట్లయితే నేను వీడియో చెప్పేటప్పుడు మీరు నాకు సపోర్టివ్గా చెప్పడానికి ట్రై చేయండి. సో దట్ ఇట్ విల్ బి వెరీ మచ్ ఈజీ టు ఫర్ యూ టు రిమెంబర్ ఇట్. సో ఒకసారి నేను కోడ్ని రన్ చేసి చూపిస్తాను, సో దట్ యూ గైస్ క్యాన్ గెట్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజీలీ. సో చూసారు కదా, ఒక డివిజన్ అనేది ఈ చివరికి, ఇంకో డివిజన్ అనేది ఈ చివరికి వెళ్ళిపోయింది అనమాట. సో నార్మల్గా ఏంటంటే ఇప్పుడు రెండింటిని ఒకే డిజైన్ కింద తీసుకుంది. సో పోనీ ఇప్పుడు రెండింటికి లెఫ్ట్ డిజైన్ అనేది ఇస్తాను. సో దట్ మనకి ఏంటంటే రెండు ఒకే రకంగా ఉంటాయి, అంటే రెండింటికి డివ్ అనేది మాత్రమే ఇచ్చాను అనుకోండి, అప్పుడు మీకు ఎలా ఉంది అనేది తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు దాన్ని రన్ చేస్తాను. సో నార్మల్గా రెండు తీసుకోకపోతే ఇలా పక్క పక్కన వస్తాయి అనమాట. సో నాకు కావాల్సింది కూడా ఇలా పక్క పక్కన వచ్చినా పర్లేదు, లేదంటే ఒకటి ఇటు సైడ్ ఇంకోటి అటు సైడ్ వచ్చినా పర్లేదు. సో ప్రజెంట్ ఏంటంటే మనం ఇప్పుడు వీటిని కూడా డివ్లో పెట్టాలన్నమాట. అంటే ఎక్కడ నుంచి మనకి ఆర్డర్డ్ లిస్ట్ అండ్ అన్ ఆర్డర్డ్ లిస్ట్ ఉంది చూసారా, అక్కడ నుంచి డివ్లో పెట్టుకోండి. డివ్ ఐడి ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్. సో నేను ఫస్ట్ది ఐడి ఈజ్ ఈక్వల్ లెఫ్ట్లో పెట్టాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేను డివ్ వచ్చేసరికి నేను ఇక్కడ క్లోజ్ చేస్తాను. సో మీరు నార్మల్గా కోడ్ చేస్తున్నట్లయితే మీకు సింపుల్గా ఉంటుంది. సో కన్ఫ్యూజ్ అనేది ఎక్కడ అవ్వదు మీకు. సో ఒకవేళ మీరు అంటే కోడ్ చేయకుండా వీడియో కనుక చూస్తున్నట్లయితే కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది, కాబట్టి కొంచెం జాగ్రత్తగా శ్రద్ధతో వినండి. సో దట్ యూ విల్ బీ ఆల్ రైట్ విత్ ఇట్. ఓకే, RIGHT. సో ఓకే, నాకు ఇంకా మిగతా ఈ కింద ఉన్నటువంటి రెండు లైన్స్ మనకి ఇంకా అవసరం లేదు. అంటే ఎలాగో డివ్ కదా మనకి ఇక్కడ ఇస్తున్నది, సో అక్కడ డిలీట్ చేసేసుకోండి. సో ఓకే, ఇప్పుడు నేను ఒకసారి కోడ్ని రన్ చేసి చూపిస్తాను. సో మీకే డిఫరెన్స్ ఏంటో తెలిసింది, కోడ్ అనేది ఎలా మారింది అనేది. సో చూసారు కదా, కోడ్ అనేది ఒక ముక్క అటు సైడ్ ఇంకో ముక్క ఇటు సైడ్ అనేది వెళ్ళిపోయింది అనమాట. సో ఒకసారి నేను ఇక్కడ స్పేస్ అనేది తీసేస్తాను, సో దట్ మీకు చూడడానికి కొంచెం అన్నా అందంగా కనబడింది మీకు. అంటే అందంగా ఉండడం కోసమే మనం కష్టపడి చేసాము ఇవన్నీ నేర్చుకుని. ఓకే, సో ఇదిగోండి, ఇప్పుడు ఏంటంటే ఇది ఎంత దూరం ఉంటే బాగాలేదు. సో నేను పక్కన పెట్టడానికి రెండింటి ఐడియస్ని నేను లెఫ్ట్ చేసేస్తున్నాను. సో దట్ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి కాబట్టి ఈజీగా ఉంటుంది అనమాట, చూసడానికి బాగుంటుంది. సో లెఫ్ట్, సో ఇక్కడ బాగుంది అనమాట. అండ్ అంతేకాకుండా మనకి బార్డర్ అనేది అక్కర్లేదన్నమాట. సో బార్డర్ అనేది తీసేద్దాం. సో ఎలాగ రెండింటి మనం లెఫ్ట్కి పెట్టాం కాబట్టి ఇందులోనే బార్డర్ నన్ను ఇచ్చేసేద్దాం. బార్డర్ నన్ను, సో ఒకసారి కోడ్ రన్ చేసి చూసినట్లయితే మనకి క్లియర్గా కనబడింది. సో బార్డర్ అనేది నన్ను ఇచ్చేసాం. సో ఇప్పుడు మొత్తం చాలా అంటే చాలా క్లియర్గా ఉంది, చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది చూడడానికి కూడా. సో పక్క పక్కన ఉన్నాయి కాబట్టి చాలా ఈజీగా ఐడెంటిఫికేషన్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఈ వీడియోలో నేను మీ అందరికీ ఈ అరేంజ్మెంట్స్, లేఅవుట్స్ గురించి క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ థర్డ్ పార్ట్ కూడా ఉంది దీంట్లో. సో యూ విల్ బి గెటింగ్ రియల్లీ అమేజ్డ్ విత్ దట్ వీడియో. సో నెవర్ మిస్ దట్ వీడియో నోటిఫికేషన్ so that you will be getting a real performance of HTML and CSS with graphics.
So finally, this is Ishwar signing out with a peaceful call. Meet you in the next video.